పార్టీ ఉన్నంత వరకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీలో భాగమై ఉంటుంది. కాబట్టి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులు, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కార్యకర్తలు నాతో పాటు ఈరోజు చాలా సంతోషంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడం జరుగుతుంది. రాజశేఖర రెడ్డి గారు బ్రతికున్నంతకాలం నమ్మకంగా కాంగ్రెస్ పార్టీకి సేవ చేయడమే కాకుండా రాజశేఖర రెడ్డి గారు చనిపోయే నాటికి కూడా కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తూనే చనిపోయారు. ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరుతుంది అంటే రాజశేఖర రెడ్డి గారికి చాలా సంతోషం, చాలా గర్వం కలిగించే విషయమని నేను నమ్ముతున్నా. ఎందుకంటే ఈరోజు మన దేశంలోనే అతిపెద్ద సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి పునాదులు వేయడం దగ్గర నుంచి ఈ దేశాన్ని కట్టడం దగ్గర వరకు కాంగ్రెస్ పార్టీ హస్తమైంది. ప్రతి వర్గాన్ని కలుపుకుపోతూ ప్రతి విశ్వాసానికి, ప్రతి ఫెయిత్ కు నమ్మకం కలిగిస్తూ, ప్రతి సెక్షన్ ఆఫ్ ద సొసైటీలో కలుపుకుపోతూ ముందుకు వెళ్లిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ముందు కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, కార్గే గారి నాయకత్వంలో ప్రజలందరికీ మేలు చేస్తుందని సంపూర్ణంగా విశ్వసిస్తూ రాజశేఖర రెడ్డి గారి కళ, ఏ కళ అయితే రాజశేఖర రెడ్డి గారు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలి అని మనస్ఫూర్తిగా కోరారో అది నెరవేర్చడానికి రాజశేఖర రెడ్డి గారి బిడ్డ మనస్ఫూర్తిగా పనిచేస్తుంది. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీద నమ్మకం ఉంచి తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చేసిన త్యాగాన్ని గౌరవించి ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఆ ఆహ్వానాన్ని మేము మనస్ఫూర్తిగా స్వీకరిస్తూ కాంగ్రెస్ పార్టీలో ఈరోజు విలీనమవుతున్నాం. ఈరోజు నుంచి కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యత మా మీద ఉంచినా ఆ బాధ్యతను విశ్వాసంతో సంపూర్ణంగా నెరవేర్చామని నాతో పాటు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులందరూ కూడా మనస్ఫూర్తిగా మాటిస్తున్నాం. థ్యాంక్ యూ. అవి రెడీ టుడే మరి గట్టిగా ఉన్నా. ఇస్ ఇస్ టూ లౌడ్ టుడే. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి మర్జింగ్ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ into the Congress party. It gives me immense joy that the YSR Telangana party is going to be a part of the Indian National Congress from today onward. That YSR Telangana party is not going to be separate anymore from the Congress party gives me great delight. Dr. Y.S. Rajshekhar Reddy, the legendary leader of the Telugu people, not only served the Congress party all his life but also gave his life serving the Congress party. And today it would give him great joy that his daughter is following in his footsteps and is going to be a part
of the Congress Party itself. The Congress Party is still the largest secular party of our country. The Congress Party has always upheld the true culture of India. The Congress Party has built our nation foundations up. The Congress Party has unwaveringly served all communities, uniting all sections of the people of India. I truly honor the Congress Party because it is the most secular party, the largest secular party of the country. I must also say at this moment that as a Christian, it pained me that such cruelty took place in Manipur. 2,000 churches were vandalized, 60,000 people became homeless, and that kind of cruelty is something I am not able to digest even to this day. Therefore, I think, well, that is the day I thought